హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం కన్వర్షన్ రేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్రీవియస్ వీడియోలో అయితే కన్వర్షన్స్ అంటే ఏంటి, సిపిఎం ఏంటేంటి, చాలా అంటే చాలా మెట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆ మెట్రిక్స్ అన్నీ ఏంటంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్ ఉంటాయి, ఒకసారి చూడమని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఈ మెట్రిక్స్ అన్నీ ఏంటంటే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. దెన్ ఏంటంటే ఈరోజు వీడియోలో కన్వర్షన్ రేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. కన్వర్షన్ రేట్ అనేది ఏంటంటే ఏదైతే మీకు అన్ని కన్వర్షన్స్ వచ్చి ఉంటాయి ఒక పర్టికులర్ వెబ్సైట్లో, మీకు ఫామ్ ఫిల్ చేయడం కానీ, కాల్స్ రావడం కానీ, ఇవన్నిటిని కన్వర్షన్స్ అంటాము. వీటన్నిటిని క్యాల్కులేట్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్తో డివైడ్ చేసి దాన్ని వచ్చిన ఆన్సర్ని మల్టిప్లై ఇంటూ 100 చేసామంటే కన్వర్షన్ రేట్ అయితే వస్తుంది. ఆ క్యాల్కులేషన్ ఎలా వస్తుంది ఏంటి అని అయితే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో అయితే చూపించబోతున్నాను. డెఫినెట్గా ఏంటంటే మీరు కన్వర్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏంటంటే మీ యాడ్స్ని డెఫినెట్గా రైట్ వేలో ఆప్టిమైజ్ అయితే చేయాలి. క్యాంపెయిన్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, దాన్ని సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్ క్యాంపెయిన్గా రన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదైతే గుర్తుపెట్టుకోండి, క్యాంపెయిన్ ఎవరైనా క్రియేట్ చేస్తారు, దాన్ని ప్రాఫిటబుల్గా తీసుకెళ్లేవాడే ఏంటంటే రైట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిక్వైర్మెంట్ని అయితే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే మనము ఆ పర్టికులర్ క్యాంపెయిన్ నుంచి గోల్ అనేది అచీవ్ అయితే చేయగలుగుతాం. దెన్ ఏంటంటే ఇప్పుడైతే క్యాల్కులేషన్కి అయితే వెళ్ళిపోదాం. క్యాల్కులేషన్కి వెళ్ళే ముందు ఒక చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తూనే ఉన్నారు. ఎవరైతే లైవ్లో రియల్ టైం విత్ ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్పబోతున్నాను. నేను లైవ్లో అయితే మీకు 45 డేస్ ఏంటంటే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ రియల్ టైం, ఎప్పుడైతే మీరు వీడియోస్ చూస్తున్నారో దీనికన్నా బియాండ్ కంటెంట్ అయితే డెలివరీ చేయబోతున్నాను. ఏదైతే ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ డెలివరీ చేయబోతున్నాను. ఆ ప్రూవెన్ స్ట్రాటజీ అనేది ఏంటంటే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే సాటర్డే అయితే డెమో కండక్ట్ చేస్తున్నాం. పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఐ వాంట్ డెమో అని అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ చేసైనా మీరైతే స్లాట్ని అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే డిస్క్రిప్షన్లో training.digitalchandu.in అని అయితే ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్కి అయితే ల్యాండ్ అవుతారు. ఎక్కడైనా మీరు ఏంటంటే మీ స్లాట్ అనేది ఏంటంటే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత రిజిస్టర్ యువర్ ఫ్రీ స్లాట్ హియర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారు అంటే మీ స్లాట్ అనేది ఏంటంటే బుక్ అవుతుంది. దాన్ని ఏంటంటే మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఏంటంటే ఈ పర్టికులర్ పేజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు ఇక్కడైతే రెఫర్ చేయొచ్చు. స్లాట్ బుక్ చేసిన తర్వాత మీ కోర్స్ కంటెంట్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి గైస్. డెఫినెట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దెర్ ఈజ్ నో ఫోర్స్ అట్ ఆల్ గైస్. కానీ ఫర్ షూర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఒక హై ఇన్కమ్ స్కిల్, అలానే ఏంటంటే హై డిమాండ్ స్కిల్ కూడా గైస్. ఎందుకు అంటే పర్టికులర్ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా పీపుల్ అయితే జాబ్స్ అయితే లూజ్ అయ్యారు, కానీ డిజిటల్ మార్కెటింగ్కి మాత్రమే జాబ్స్ అనేటివి ఏంటంటే మోర్ దాన్ ఏంటంటే ఇంక్రీజ్ అయితే అయ్యాయి. ఎందుకు అంటే అవుట్ సైడ్ పీపుల్ అనేది వెళ్ళట్లా, అందరూ ఏంటంటే ప్రజెంట్ హోమ్లోనే ఏంటంటే టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే బిజినెస్ రన్ అవ్వాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే కావాలి. బిజినెసెస్ కానీ, స్మాల్ బిజినెసెస్ కానీ, ఈవెన్ పర్సనల్ బ్రాండింగ్ కానీ, అలాంటి వాటికి అన్నిటికీ కావాల్సినప్పుడు ఏంటంటే పర్టికులర్ దానికి ఏంటంటే డిమాండ్ అనేది పెరిగింది. ఆ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ అయితే డిమాండ్ అయితే ఉంది. కాబట్టి దీంట్లో పర్టికులర్ దాంట్లో మీరేంటంటే రైట్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్, గైడెన్స్తో నేర్చుకున్నప్పుడు ఏంటంటే దెన్ ఏంటంటే మీరు స్టార్టింగ్లోనే రిజల్ట్స్ని అయితే గెయిన్ చేయగలుగుతారు, ఇన్ కేస్ ప్రాజెక్ట్లో కానీ జాబ్లో కానీ ఎక్కడైనా కానీ. కాబట్టి ఏంటంటే రైట్ నాలెడ్జ్ అయితే కావాలి. ఎప్పుడైతే డిమాండింగ్ స్కిల్స్ వస్తాయో అప్పుడు ఏంటంటే మీకు మోర్ పీపుల్ కూడా టీచ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. మీరు చూస్ చేసుకునే ట్రైనర్ను బట్టే మీ టీచింగ్ కానీ మీకు వచ్చే స్కిల్స్ కానీ ఆధారపడి అయితే ఉంటాయి. వైజ్గా అయితే చూస్ చేసుకోండి. డెమో స్లాట్కి అయితే అటెండ్ అవ్వండి, దెన్ అయితే మీకే అర్థమవుతుంది. దెన్ ఇంకా క్యాల్కులేషన్ చూసుకున్నట్లయితే దెన్ ఇప్పుడు కన్వర్షన్ రేట్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకి ఎన్ని కన్వర్షన్స్ అయితే అయ్యాయో దాన్ని డివైడ్ చేసి ఎన్ని క్లిక్స్ వచ్చినాయో చేస్తాము, వచ్చిన ఆన్సర్ని ఇంటూ 100తో అయితే చేస్తాము. ఇప్పుడు సపోజ్ 100 కన్వర్షన్స్ అయ్యాయి అనుకో, 100 కన్వర్షన్స్లో మనకి టోటల్ 200 క్లిక్స్ వచ్చాయి, ఓకేనా? దెన్ అయితే క్యాల్కులేషన్ అయితే ఓపెన్ చేద్దాం. 100 క్లిక్ కన్వర్షన్స్ అయ్యాయి, దెన్ ఏంటంటే 200 క్లిక్స్ వచ్చినాయి, డివైడ్ చేస్తే మనకి ఏంటంటే 0.5 వచ్చింది. 0.5ని మనము 100తో మళ్ళీ క్యాల్కులేషన్ చేస్తే సారీ 100 డివైడెడ్ బై 200 ఇన్ 200
ఓకేనా. కన్వర్షన్ రేట్ వచ్చేసి ఏంటంటే 50%. 50% కన్వర్షన్ రేట్ అనేది ఏంటంటే మామూలు విషయం కాదు, రేర్ కేసులో అసలు జరుగుతుంది. మామూలుగా ఏంటంటే మనకి 10% బిలో ఉన్నా కూడా మనం ప్రాఫిటబుల్గానే ఉంటాము. కానీ ఏంటంటే ఆ 10% కూడా తీసుకురావాలంటే మన క్యాంపెయిన్స్ని అయితే రైట్ వేలో అయితే మనము బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్లాన్ ఒక ఉండాలి, అలానే ఏంటంటే స్ట్రాటజీస్ ఉండాలి, ఓకేనా. ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్లో ట్రాకింగ్ ఉండాలి, రీమార్కెటింగ్ ఉండాలి. ఇలా ఏంటంటే అడ్వాన్స్ టాపిక్స్ అయితే మన డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్లో అయితే కవర్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, దెన్ అయితే ఈరోజే మీ స్లాట్ని అయితే బుక్ చేసుకొని డెమోకి అయితే అటెండ్ అవ్వండి. దెన్ అయితే మిమ్మల్ని అయితే సాటర్డే లైవ్లో అయితే కలవబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.